ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానదు అని పూర్వం సామెత ఉండేది. ఇప్పుడు కొంచెం చల్లదది, ఇప్పుడు పనికిరాదు, పూర్వం ఉండేది. ఎందుకంటే వీళ్ళకు ఒక పద్ధతి ఉండేది, వీళ్ళు ఏదో ఇంట్లో పనులు చూసుకొని తర్వాత ఒక పది అయిన తర్వాత కొంచెం ఖాళీగా ఉండేవారు. అప్పటికే వంటది అయిపోతుంది. ముఖ్యంగా మధ్యాహ్నం భోజనాల తర్వాత ఆడవాళ్ళకి 2 గంటలు 3 గంటల ఖాళీ దొరికేది పూర్వం, మధ్యాహ్నం సుమారుగా 2 నుంచి 5 వరకు. ఈ సమయంలో ఖచ్చితంగా అప్పుడు టీవీలు లేవు, ఈ సీరియల్స్ అవి ఏం లేవు, సినిమాలు కూడా బాగా తక్కువ, పల్లెటూళ్ళలో ఉండేవారు. పక్కింటికి వెళ్ళడం తప్పితే వేరే కాలక్షేపం లేదు. అందుకే పెత్తనాలు బాగా చేసేవారు. చివరికి మళ్ళీ ఇలా దాటుకుని ఆ ఇంట్లోకి వెళ్ళడం కూడా కష్టమైతే వీరికి వారికి మధ్యలో పెట్ట కూడా ఉండేది. ఇక్కడ 2 పెట్టలు చేరేవి, ఆ పెట్ట ఈ పెట్ట. ఈ పెట్ట కూడా అంటే సగం కూడా అని అర్థం. అక్కడ పెట్ట అంటే సగం అని అర్థం, తెలుగులో ఒక జాతీయ లాంటి మాట. దాని మీద అలా చేయిబెట్టుకుని 2 ఇంటికి ఈవిడ మాటలు మొదలు పెడితే పక్క ఆవిడతోటి, 5 ఇంటికి ఈవిడ మొగుడు ఆవిడ మొగుడు రావాల్సిందే ఈ రేడియో ఆపాలంటే, అయ్యి జాలే లోపల బదనంటే వచ్చేశారు బాబోయ్ అని వెళ్ళేది లోపల. లేకపోతే వెళ్ళేది కాదు. ఈలోగా ఈ సంసారం కాదండి, మొత్తం విష్ణుమూర్తి సంసారం సహా పక్కింట్లో వెళ్ళిపోయేది న్యూస్. ఇంక ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎందుకు పనికిరారు? ఇంకా ఈ 24 గంటల ఛానల్స్ కూడా ఇన్ని వార్తలు ప్రసారం చేయలేవు. పైగా వీళ్ళ ఒక గొప్పతనం ఉంది. అపూర్వకాలం ఆ పెట్టగోడ మీద పక్కన నుంచి మాట్లాడుకునే ఆడవాళ్ళు, మన టీవీల వాళ్ళకు దరిద్రం ఏమిటంటే ఒక వార్త చూస్తూనే ఉండండి 16 సార్లు వేస్తారు, ఇంకో కర్మ లేదు. వీళ్ళు అలా కాదు, చెప్పిన మాట చెప్పకుండా 3 గంటలు కొత్త మాట చెబుతారు. ఇందుకని నువ్వు గింజ నానదనే మాట వచ్చింది. ఎందుకంటే నువ్వు గింజ ఎంత ఉంటుంది, అది నానాలంటే నాలుక మీద పడితే 1 నిమిషం చాలు, ఎక్కువ ఒక్కల. కానీ ఆ 1 నిమిషం వీళ్ళు నోరు ముయ్యాలిగా, ముయ్యరు. ఇలా పడగానే అమ్మాయి అంటారు, వెంటనే అత్త అంటారు, విడిపోయింది నువ్వు గింజ. అందుకని నువ్వు గింజ నానదు అంటే దీని రహస్య అసలు అర్థం ఏమిటి, మాట్లాడకుండా వాళ్ళు ఉండలేరు. అందుకే తెరవా అని ఒక మాట ఉంది ఆంధ్రనామ సంగ్రహంలో ఉంటుంది, తెరవా, తెరచిన వాయి కలిగినది. వాయి అంటే నోరు, తెర అంటే తెరిచిన, ఎప్పుడు నోరు తెరిచే ఉంటుంది. ఇలా ఉంటాయి రకరకాల మాటలు. ఆ కాలాన్ని బట్టి ఇవాడు వీళ్ళు కంప్యూటర్లు చదువులు ఉద్యోగాలు పడ్డాక వీళ్ళకి మాట్లాడే ఓపిక లేదు. వీళ్ళు కూడా మౌనంగా కూర్చుని సాఫ్ట్వేరు హార్డ్వేరు అప్పర్ వేరు నో వేరు సరిపోతుంది వీళ్ళకి. సరే ఇది ఎలా ఉండగా ఆ పుట్టిన సామెత ఓసారి కృష్ణదేవరాయల ఆస్థానంలో చర్చకు వచ్చింది. ఏమంటే ఆడవాళ్ళ నోట్లో నువ్వు గింజ నానదంటారు నిజమేనా అంటే, తెనాల రామకృష్ణుడు నిజమేనండి బాబు, నాకు బోల్డ్ అనుభవాలు ఉన్నాయి నిజమేనండి. వాళ్ళకి ఎక్కువ రహస్యాలు చెప్పకూడదండి, ఏదైనా తప్పనిసరి అయితే తప్ప అసలు అందరూ రహస్యం చెప్పామంటే మరీ ప్రమాదం అండి. పైగా మీకు మామూలుగా కాదండి, పెంచేస్తారండి ఇంకా దాన్ని అన్నాడు. ఆ ఊరుకోండి మీ అసలు మీ కవులందరికీ ఆడాళ్ళు అంటే లోకు, పండితులు అంటేనే ఎంత, ఆడాళ్ళలో పెద్ద పండితులు లేరు కదా, దానికి మీరే రెచ్చిపోతున్నారు ఎక్కడ అని కృష్ణదేవరాయల వాడు ఆడవాళ్ళని సమర్థించి మాట్లాడాడు. మరి అప్పటికి కూడా ఆయనకు ఆడవాళ్ళ ఓట్లు కావాలిగా, అందుకనే మీరు అన్యాయంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, అంతే ఉండదండి వాళ్ళేమో మగాళ్ళు ఎంతో వాళ్ళు అంతే. మీకు తెలవదండి బాబు, మీ అనుభవం మీకు చెబుతున్నాం వినండి, రహస్యాలు చెప్పకూడదండి, చాలా ప్రమాదం అండి, దాచిపెట్టడమే మంచిది. చెప్పామంటే అది ఎక్కడికి పోతుందో ఎలా మారుతుందో కూడా తెలియదంటే ఊరుకోండా ఎలాగ చెప్తారు అని అన్నట్టు. మొత్తం మీద తెనాలి రామకృష్ణుడికి ఈ రాజుగారికి తెలిసేలా చేయాలని అనిపించింది. ఇంటికి వెళ్ళాడు. సరే మన వాడికి నటన బాగా అలవాటు, కవిత్వం కంటే నీకు నాట్యమే ఎక్కువ, అందుకని పెద్ద తలనొప్పి వచ్చినట్టుగా పడుకున్నాడు. పెద్ద గంధం పట్టు వేసేసి అన్నం కూడా తినడం మానేసి తలకి గుడ్డ చుట్టేసి పడుకున్నాడు. పెద్ద యాక్షన్, భార్య వచ్చి ఏమండి ఏమిటిది ఏమిటిది, అన్నం కూడా తినడం మానేసి ఎలా పడుకున్నారు, మీరు తినకపోతే నేను తినడానికి, ఆవిడ బాధ ఏమిటి ఆవిడ తినడానికి లేదని, అందుకే మీరు తినకపోతే నేను తినడానికి లేదు, ఒక పక్క పాతివృత్యానికి లోపం మళ్ళీ ఏమిటండి ఏంటి, నువ్వు తినేవి బాబు నేను నేను వద్దన్నానా, నన్ను చంపకు కాసేపు పడుకొని నీకేం తెలుసు రాజకీయ సమస్యలు అంటే, అయ్యో అదేమిటో నాకు చెప్పకూడదు, నీకు చెప్పేది కాదే వదలవే, ఇప్పుడు సగం చెప్పే కూరుకోరు అసలు ఇంకా రాజకీయ సమస్య అని చెప్పు, ఖచ్చితంగా చెప్పాల్సింది. అసలు ఆ ప్రసక్తి రాకుండా ఉండాలి తప్ప ఏది ఇవాళ ఆఫీసులో అని మొదలెట్టి ఆపేశారంటే ఇక అన్నం బెటర్, ఇంకా అది చెప్పాల్సిందే. మనం చెప్పకూడదు అనుకున్నప్పుడు ఆ మాట కూడా రాకూడదు, వచ్చేసింది నీకు కావాలని యాక్షన్ కదా మరి నటన. అందుకని రాజకీయ సమస్యలు వందుంటా నీకు చెప్పండి అదేమిటో అంటే, చెప్పకూడదని చెప్పాను ఏ పడాన కూడా చెప్పకూడదా, ఏమో ఏమో కొంప ముంచేస్తారేమో అంటే ఇప్పుడు ఏమో ఇంకో ఆమెను తీసుకొస్తారేమో అని అనుమానం వీనికి. ఇక చివరికి తట్టుకోలేక అప్పుడు ఏమి లేదే, పొద్దున్న రాజుగారి ఆస్థానానికి వెళ్ళాం కదా, ఏదో కాస్త వచ్చాను కదా అని కాస్త పాలు మజ్జిగో ఇచ్చాడో పెద్ద, మరి అప్పట్లో ఇడ్లీలు దోశలు లేవు కదా, పాలు మజ్జిగో ఇచ్చాడు పెద్ద మనిషి, రాజుగారు ఇచ్చారు అందులో వెండి గ్లాసులో ఇచ్చారు కాదంటే బాగుంటుందని, ఇద్దరు కూడా శుభ్రంగా వెండి గ్లాసులో వేడి పాలు తాగుతున్నాం, ఉన్నట్టుండి రాజుగారికి ఒక తుమ్ము వచ్చింది, ఆ తుమ్ము వస్తే ఏమైంది, ఆ తుమ్ము కాదు వినవే చెబుతుంటాను అని తుమ్ము వచ్చింది, ఆ తుమ్ములో ఏమిటో ఊరికి ఇంత చిన్న తాటాకు ముక్క ముక్క ఇంతే చిన్నది పిసర తుమ్ములోంచి పడింది, ముందు బల్ల మీద పడితే నౌకర్లు తుడిచేసారనుకో,
ఏమిటో నాకు కొంచెం అనుమానం వచ్చి ఏమిటో రాజుగారు ఇద్దన్నాను ఏమిటో ఈ మధ్య బాగులేదండి ఇలా రెండుసార్లు జరిగింది ఇంతంత ముక్కలు పడ్డాయన్నాడు ఆయన. ఇది మొదటిసారి అనుకున్నా రెండోసారిట ఏమిటో మరి రాజుగారి ముక్కులోంచి తాటాకు ముక్క ఇంత చిన్నది చూపించాడు బాబు ఇలా బాగా చిన్నదే ఇంతది ఊరికే ఆవగింజంతుంది కానీ అలా పడకూడదు కదా మరి ఎందుకు పడింది ఏమిటి రాజ్యాన్ని కృష్ణదేవరాయలు దిక్కు ఈయనకి ఏదైనా జరిగితే ఏమిటి పరిస్థితి అసలే బహమని సుల్తాన్లు గజపతులు అరగజపతులు అందరూ చూసేస్తున్నారు మొత్తం అని నాకు బెంగ పట్టుకుందంటే అదా అని చెప్పి కూడా తలపోటు వదిలేసి భర్తను వదిలేసి ఆయన భోజనం విషయం వదిలేసి బిందిచ్చుకుని ముందు నీలాట్రైవ్ వెళ్ళిపోయింది. నీలాట్రైవ్ ఉంటే అక్కడ చెరువు అనమాట వెళ్ళిపోయి అక్కడ వెంటనే ఇగో ఇవాళ విన్నారా అక్క రాజుగారి ముక్కులోంచి ఇంత తాటాకు పడింది ఇంత ఆయన చూపించింది ఇంత ఈవిడేం చేసిందని ఇంత ఇంత తాట అంతే ముక్కుందా పగిలిపోయిందా అంది ఒకటి పగలలేదుట పగిలేలా ఉందిట రేపో ఎల్లుండో పగులుతుందో ఇవన్నీ రామకృష్ణుడు చెప్పలా పెంచింది ఇవిడ ఇంత ముక్కు పడి ఇంత దాటాక పడింది ఇంత ఆ విన్నావిడ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇగో అత్తగారు ఎంత విచిత్రమో రాజుగారు ముక్కులోంచి ఇంత దాటాక పడింది అది అక్కడికి వెళ్ళేసరికి ఎంత అయింది ఆ అత్తగారు అప్పుడు పనున్నా లేకపోయినా ఎప్పుడు కోడలు నీళ్లు తేవడమే తప్ప ఇవిడు నీళ్లు తేవడం లేదు అయినా సరే నీళ్ళ బిందు తెచ్చుకుని మళ్ళీ వెళ్ళింది ఆవిడ న్యూస్ ఎంత ఎంత ఆసక్తి అండి ఈ వార్తలంటే ఆవిడ వెళ్ళి మొత్తం పక్కింటి వాళ్ళతో పైవాట వాళ్ళతో మొత్తం అందరితో కలిపి రాజుగారి ముక్కులోంచి తాటాకు పడిందిట ఇంకా ఇంత పెద్దది కమ్మబడిందిట. చివరికి విచిత్రం ఏం జరిగిందంటే ఇవన్నీ రామకృష్ణుడికి తెలుస్తున్నాయి ఊరుకున్నాడు చూస్తూ ఊరుకున్నాడు తెలియాలి కదా కృష్ణదేవరాయలకు అలవాటు ఉండేది ఈయన మారు వేషంలో తిరిగేవాడు జనంలో. అప్పట్లో రాజులు ప్రజల యొక్క నిజమైన అభిప్రాయాలు తెలుసుకుందుకు అలా తిరిగేవారు. అంత గొప్ప స్వచ్ఛమైన హృదయం వాళ్ళది. ఎవరినో నియమించడం ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని తెలుసుకురమ్మంటే వాళ్ళు వాళ్ళకు అనుకూలంగా చెబుతారు లేదా వీళ్ళకు అనుకూలంగా చెబుతారు తప్ప నిజం చెప్పరు. రాజే స్వయంగా ఒక రైతు వేషం ఒక్కోసారి స్త్రీ వేషం కూడా వేసేవారు. రాజభటుడు వేషం వేసేవారు కాదు. రాజభటులు కనపడితే ఎవరు మాట్లాడరు. అందుకని మామూలు పల్లెటూరు రైతు చుట్ట కూడా నోట్లో పెట్టేసుకుని నలుగురితో పాటు వెళ్ళి ఆ రావి చెట్టు కింద పల్లెటూళ్ళు కూర్చునేవాళ్ళు. ఆ వీళ్ళు మాట్లాడుకుంటే వెనకాల కూర్చునేవాళ్ళు. ఎవడో వచ్చాడో చుట్ట కాల్చుకున్నాడుకుని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకునేవాళ్ళు. దాన్ని బట్టి రాజు గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో గ్రహించి తన ప్రవర్తనను సరిచేసుకునేవాడు రాజు. ఎప్పుడు సమస్యలు పరిష్కారం కావాలంటే వాస్తవాన్ని అంగీకరించాలి. వాస్తవాన్ని పక్కనంటే మనం కృత్రిమంగా మాట్లాడితే అది కుదరదు. అందుకని అలా చేసేవాడేమో కృష్ణదేవరాయలు రోజున మారు వేషంలో రైతు బజార్లో తిరుగుతున్నట్ట. అప్పుడు రైతు బజార్ అప్పుడు ఉంటుందిగా. పైగా అంగళ్ళ రతనాలు అమ్మినారట అసట. ఆ రోజుల్లో వజ్రాలు కెంపులు మాణిక్యాలు మామూలుగా బజార్లో పోసి అమ్మేవాళ్ళు. భయాలు ఉండేవి కావు. కొనేవాళ్ళు కూడా వైభవవంతులు మరి శుభ్రంగా ఏదో వేరుశెనక్కాయలు కొనేట్టు నాలుగు మాణిక్యాలు కొనేవారు. అలాంటి అంగడి దగ్గరికి వెళ్ళి ఈయన మామూలుగా తలకో గుడ్డ కట్టేసి తిరుగుతున్నాడు. మామూలు వాడే అనుకుంటున్నారు అక్కడ అనుకుంటున్నారట. అప్పుడే అంగడిలోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఆడాళ్ళ నుంచి మగాళ్ళకి వెళ్ళి ఏమిటో రాజ్యం అల్లకల్లోలం అయిపోయేలా ఉందంటున్నట్టు ఒక ఆయన షావుకారు గారు. ఏమిటంటే రాజుగారు ముక్కులోంచి తాడి చెట్టు పడేదట చెట్టే ఏకంగా మొత్తం తాడి చెట్టు ఇంత పెద్ద స్తంభం దానికి మూలం ఆకులు కమ్మలు గులకలు వీటితో సహా అంతేకాదు రెండు ముంజికాయల గెలలతో పడింది. రెండు ముంజికాయ గెలలతో తాడి చెట్టు ముక్కులోంచి పడుతుందండి అసలు. అంటే తెనాలి రామకృష్ణుడు పొరపాటున ఇంత అని చెప్పినందుకు అది 10 రోజుల్లో తాడి చెట్టు అయింది. ఏకంగా అసలు ముక్కులోంచి తాడి చెట్టు ఎలా పడుతుందనే బుర్ర లేదు ఎవడికి. పడిందంటే పడింది అంతే. అదిగో తోక అంటే ఇదిగో పూలనే రకం. ఎక్కడో దూరంగా ఉన్న తోకను చూపిస్తే దగ్గరికి వచ్చేసింది పూలంటే మనకు బాగా అలవాటు. పుకార్లు ఇలాగే వ్యాపిస్తాయి. చివరికి రాజు స్వయం అయ్యి బాబోయ్ నేను బతికే ఉన్నా నేను తిరుగుతున్నాను వెళ్ళదుంప దగ్గర నా ముక్కులోంచి తాడి చెట్టు పడ్డం ఏమిటి అసలు ఎలా పడుతుంది ఇదేమిటిది అని ఆయనకి తలనొప్పి వచ్చేసింది. నిజంగా వచ్చింది రాజుగారికి తెనాలి రామకృష్ణుడు తలనొప్పి నటన ఇది నిజం. ఇంకా బిళ్ళెక్కడ ఇప్పుడు తాడి చెట్టు పడాల్సిందే. కనీసం తాటికాయంత బిళ్ళ లోపల పడాలి టాబ్లెట్ లేకపోతే తగ్గదు. ఇది కూర్చుంది ఇప్పుడు వెళ్ళాడు తెనాలి రామకృష్ణ. ఏమిటి రాజుగారు అలా గుడ్డగట్టేశారంటే ఏమిటన్నాయే బాబు ప్రజలు విచిత్రంగా ఉన్నారు ఎలా వ్యాపించిందో తెలియదు ఈ మాట. నేను నా ముక్కులోంచి తాడి చెట్టు పడి అదేమిటండి నేను మా ఆవిడకి అలా చెప్పలేదే ఇంత అని చెప్పా అన్నాడు. అసలు విషయం అది నాయన నువ్వేనా ఇది చేసింది ఇంక నుంచి ఇలాంటివన్నీ చెప్పకు. మరి నీ చెప్పింది ఒప్పుకో నువ్వు కింద నా ఒప్పుకుంటారా ఒప్పుకోరా కవి చెప్పినట్టు వినకపోతే ఇలాగే ఉంటుందని చెప్పాడు. ఇది ఎప్పుడో పాత సామెత అయినా మనం ఇప్పటికి కూడా అలవాటు చేసుకోవాల్సింది. ఆడ మగ సమస్య కాదు. ఆడాళ్ళు కూడా ఇవాళ ఉద్యోగాల్లో ఉన్నారు చదువుకుంటున్నారు అన్ని రకాల వృత్తులు పోలీసు వృత్తిలో ఉన్నారు కండక్టర్ వృత్తిలో ఉన్నారు అన్ని విషయాలు మగాళ్ళకు కూడా చెప్పకూడదు. ఉద్యోగాల్లో ఉండేది మరీ తీవ్రంగా భర్తకు చెప్పవలసిన విషయం అయితేనే చెప్పాలి తప్ప లేకపోతే చెప్పకూడదు.
వాళ్ళకే ఉంది సమస్య. ఎందుకంటే ఇవాళ ఒక ఆయన పక్క ఆయన పాపం నాకు ఎప్పుడు సాయం చేస్తూ ఉంటాడు, నేను ఒక ఎప్పుడైనా సెలవు పెట్టినా పాపం నా పని కూడా ఆయన చేస్తాడు, మంచి ఆయనకి ఎంత అభిమానమో నేనంటే అని అనగానే మొగుడు ముందు ఫోన్లే ఒకళ్ళైనా నీకు సాయం చేసేవాడు ఉన్నారు అంటాడు. రెండోసారి అలా చెప్పగానే ఒక మగాడు ఎందుకంత చేస్తాడు అని మొదలెడతాడు మనసులో, పైకి అనడు. తర్వాత క్రమంగా అది అభిమానం వల్ల అనుమానపు మహావృక్షం అవుతుంది. నిజానికి ఈ పిల్లలో దోషం లేదు, ఆ అబ్బాయిలో కూడా దోషం లేదు, కానీ ఇక్కడ చెప్పడంలో ఉంది దోషం. ఎవరికి చెప్పకూడదో వారికి చెప్పు ఆ విషయాన్ని. ఆ అభిమానం అనుమానించవలసిన స్థాయికి దాటకుండా ఈ అమ్మాయి జాగ్రత్త పడాలి. ఉద్యోగం చేసుకునే అమ్మాయి చాలు, ఇంకెవరికి చెప్పక్కర్లేదు. దాన్ని నాకు ఫలానా ఆయన సాయం చేస్తారు, ఆయన నేను చాలా క్లోజు, ఒక్కోసారి ఆయన స్కూటర్ ఎక్కి వస్తూ ఉంటే ఇవి డబడబా వాగేయకూడదు. ఈవేళ మొగుడు చాలా 72 అంగుళాల ఛాతీతో విశాల హృదయంతో మాట్లాడవచ్చు. రేపు పొద్దున్న అన్నిసార్లు వాడు స్కూటర్ ఎక్కేమంటే ఏమిటంటాడు ఖచ్చితంగా. ఈవేళ ఆడవాళ్ళకు కూడా ఈ సమస్య ఉంది. అసలు నువ్వు గింజలు తాటి గింజలు నానడాలు పక్కనెట్టండి. అవసరమైన విషయం తప్ప అవసరమైన వ్యక్తుల దగ్గర తప్ప దాన్ని మాట్లాడవద్దు. మా బోటిగాళ్ళ కంటే తప్పదు. రోజు టీవీల్లో సభల్లో వాగుతాం, ఏవో విషయాలు కలపందే 2 గంటలు ప్రసంగాలు ఎక్కడి నుంచి వస్తాయి, కానీ మీకేం కర్మ? హాయిగా మంచి పుస్తకం చూపాయిగా ఉద్యోగం చేసాం, యాతన పడ్డాం. ఆడవాళ్ళందరూ ఎంత యాతన, ఈ అలసిపోయి ఇంటికి వచ్చారు. మంచి పుస్తకం ఓ కృష్ణమూర్తి గారి తత్వం పుస్తకం, రమణ మహర్షి పుస్తకం, ఓ మనస్సుకు శాంతిగా వివేకానందుడు పుస్తకం, ఇలాంటివి ఏమైనా చదువుకుంటే మనస్సుకు ప్రశాంతంగా ఉండేది, కర్తవ్యాలు నిర్వహించగలుగుతాం. అంతేకాని అక్కడ కబుర్లు ఇక్కడ, ఇక్కడ కబుర్లు అక్కడ చెబుతూ పోతే ఇలాంటివి వస్తాయి.